హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా ఛానల్లో నేను తీసుకొచ్చేసాను కొన్ని సన్స్క్రీన్స్ గురించి, వాటి యొక్క యూజెస్ గురించి నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే నేను యూజ్ చేస్తున్నటువంటి సన్స్క్రీన్స్ గురించి నేను మీకు ఈరోజు రివ్యూ కూడా చేసి చూపించబోతున్నాను. అంటే సన్స్క్రీన్ లోషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందివ్వాలనుకుంటున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏవైనా వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ మీరే ముందుగా నా వీడియోస్ అన్నింటినీ చూసేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్ గెట్ స్టార్టెడ్. అసలు సన్స్క్రీన్ లోషన్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేయాలి? ఇవి ఇంట్లో ఉండేటప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలను మనం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నా ఛానల్లో చూపించబోతున్నానండి. సన్స్క్రీన్ లోషన్ అంటే ఏం లేదండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి సూర్యుని నుండి వచ్చేటువంటి యూవీ కిరణాలు అనేవి మనం బాడీ పైన లేదా ఫేస్ పైన డైరెక్ట్గా పడుతుంటాయి. సన్స్క్రీన్ లోషన్స్ అనేవి కొంత ప్రొటెక్షన్ని మనకి ఇస్తూ ఉంటాయి. అలాగే సూర్యుని నుండి వచ్చేటువంటి యూవీఏ మరియు యూవీబీ కిరణాల నుంచి మన చర్మాన్ని ఎంతగానో రక్షిస్తూ ఉంటాయండి సన్స్క్రీన్ లోషన్స్ అనేవి. దీంట్లోన అంటే ఎక్కువ ఎండ్లోకి వెళ్ళే వాళ్ళ కోసం లేదా ఇంట్లోనే ఉండే వాళ్ళ కోసం సన్స్క్రీన్ లోషన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఒకసారి సన్స్క్రీన్ లోషన్స్ అన్నింటిపైన కూడా ఒక రివ్యూ చేసి చూపిస్తాను. అదేవిధంగా మనం ఎక్కువ ఎండలో ఏదైనా గడపాల్సి వస్తే, అంటే చాలామందికి ఎక్కువ ఎండలో ఉండేటువంటి వర్క్స్ ఉంటాయి కదా, ఎక్కువ గడపాల్సి వస్తే ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టరీ అనేది మనకి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే కొన్ని సన్స్క్రీన్స్ పైన అంటే ఎస్పీఎఫ్ 50, ఎస్పీఎఫ్ 30 అని చెప్పేసి ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా మీకు, నాకు ఇక్కడ ఉల్టా కనిపిస్తుంది ఒక నిమిషం పైన ఉల్టానే కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ ఎస్పీఎఫ్ ఉంది. ఎస్పీఎఫ్ అంటే ఏం లేదండి, సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇంట్లో ఉండే వాళ్ళైతే, ఇక్కడ చూసారు కదా నేను బయటకు ఎక్కువగా వెళ్తుంటాను కాబట్టి సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాను. ఇది 50 ఉంది. చాలా సన్స్క్రీన్స్ అనేవి మనకి ఆన్లైన్స్లోనూ లేదంటే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో వాటిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మస్ట్గా మనం చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, అవి ఎక్కువగా గాఢత కలిగేటువంటి సన్స్క్రీన్ లోషన్స్ని ఎంచుకుంటే మంచిదండి. ఎందుకంటే మనకి సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అలాగే పొడి చర్మం వాళ్ళకి, ఆయిలీ చర్మం వాళ్ళకి కూడాను, అంటే డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడాను డిఫరెంట్ డిఫరెంట్గా సన్స్క్రీన్ లోషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో వాటిని మీరు చూసుకొని కొనుక్కుంటే మంచిది. అలాగే సన్స్క్రీన్ లోషన్స్ పైన లేబుల్స్ అనేవి ఉంటాయి, ఆ లేబుల్స్ అనేవి చెక్ చేసుకొని సన్స్క్రీన్ లోషన్స్ని తీసుకుంటే మంచిదండి. అలాగే సన్స్క్రీన్ లోషన్స్ అన్నీ ఒకే విధంగా ఉండవు, ఎందుకంటే రకరకాలైనటువంటి కెమికల్స్తో సన్స్క్రీన్ లోషన్స్ అనేవి రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం సన్స్క్రీన్ లోషన్ని మార్చేటప్పుడు లేదా కొత్తది ఏదైనా తీసుకునేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. మన ఫేస్ కోసం సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది ఇక్కడ చేసుకుంటే మనకి తెలుస్తుంది. అంటే ఏదైనా దురద మంట లాంటిది ఏమైనా ఉంటే ఆ సన్స్క్రీన్ లోషన్ని మీరు అవాయిడ్ చేస్తే మంచిదండి. ఈ సన్స్క్రీన్ లోషన్స్ అనేవి ఎక్కువగా అంటే డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతాయి, బట్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి ఏంటంటే డబుల్ యూజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన ఫేస్ని లేదా మన బాడీలో కొంత తేమని అందివ్వడంలో ఈ సన్స్క్రీన్ లోషన్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. సో పొడి చర్మం ఉండే వాళ్ళకి ఏంటంటే మంచిగా తేమని అందించడంలో ఈ సన్స్క్రీన్ అనేది ఎక్కువగా మనకి పనికొస్తుందని చెప్పొచ్చు. అలాగే చాలామంది పెద్దవాళ్ళు యూజ్ చేసేటువంటి సేమ్ సన్స్క్రీన్ లోషన్స్ని చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. అలా చేయకూడదు. పిఏబిఏ అయినటువంటి అటువంటి మార్క్ ఉండేటువంటి సన్స్క్రీన్ లోషన్స్ అనేవి చిన్నపిల్లలకి అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మనం యూజ్ చేసేటువంటి సన్స్క్రీన్ లోషన్లో ఎక్కువగా కెమికల్స్ కలుపుతూ ఉంటారండి. చిన్నపిల్లలు చర్మం అనేది లేతగా ఉంటుంది కదా, సో ఆ కెమికల్స్ కలిపినటువంటి ఎక్కువ గాఢత ఉన్నటువంటి ఇలా సన్స్క్రీన్ లోషన్ని మనం పిల్లలకు కూడా యూజ్ చేయటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్టివ్గా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడి ఆ స్కిన్ పాడవడం లాంటివి జరుగుతుంది. సో పెద్దవాళ్ళు యూజ్ చేసేటువంటి సన్స్క్రీన్ లోషన్స్ చిన్నపిల్లలకి అవాయిడ్ చేయడం మంచిది. నార్మల్ ఏజ్ వాళ్ళు యూజ్ చేసేటువంటి సన్స్క్రీన్ లోషన్స్ చిన్నపిల్లలకి యూజ్ చేయకూడదండి.
ఇప్పుడు నేను యూజ్ చేసేటువంటి సన్ స్క్రీన్ లోషన్ రివ్యూ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. నేను యూజ్ చేస్తున్నాను లోటస్ నుంచి సన్ స్క్రీన్ లోషన్ని యూజ్ చేస్తున్నాండి. లోటస్ హెర్బల్ సేఫ్ సన్ అండి, యువి స్క్రీన్ మ్యాట్ జెల్ అనమాట. ఇది మ్యాట్ జెల్ అన్నందుకు కరెక్ట్గా అలానే ఉంటుంది అండ్ సూపర్ ఉంటుందండి. అంటే జెల్ అన్నారు కదా ఆయిలీ స్కిన్ వాళ్ళు, జెల్ అంటున్నారు కదా సో ఫేస్ అంతా ఆయిలీ ఆయిలీగా అయిపోతుందేమో అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్ లోషన్ అని చెప్పొచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 440 రూపీస్ పడుతుంది. అండ్ ఇది నేను యూజ్ చేస్తున్నటువంటిది SPF 50 అండి, ఎందుకంటే నేను ఎక్కువగా ఎండల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను SPF 50 అనేది యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదైతే సూపర్ ఉంటుందండి, నార్మల్ స్కిన్ వాళ్ళకి అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఇద్దరికీ కూడాను బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది ఆయిలీ ఆయిలీ అంటే మ్యాట్ జెల్ అన్నారు కదా సో జెల్లా ఉంటుందేమో సో ఆయిలీ ఆయిలీగా ఉంటుందేమో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. అండ్ ఇది ఫుల్గా మన ఫేస్లో బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం అసలు సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేసినట్లే మనకి అనిపించదు అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇది నేనైతే యూజ్ చేయడం ఇది 4th 1 or 5th 1 అండి. నేను చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే నమ్మలేదు. అండ్ నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ప్రామిస్గా చెప్తున్నాను వేరే సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేద్దామనే ఆలోచన కూడా నాకు రాలేదండి. ఎందుకంటే ఇది నాకు అంత ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. అండ్ కావాలంటే నేను ఇప్పుడే మీ ముందు అంటే యూజ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, మీరు ఒకసారి చూడండి. అండ్ చూసారు కదా ఇదైతే లైక్ ఒక సీరం లాగా ఉందన్నమాట, అంటే ఒక జెల్ టైప్లో ఉంది కదా, బట్ అంటే ఆయిలీ ఆయిలీగా ఉంది కదా. కానీ దీన్ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి, అంటే నేను నా ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. అండ్ చూసారు కదా ఇదైతే నా ఫేస్లో ఫుల్గా బ్లెండ్ అయిపోయింది, అస్సలు ఆయిలీగా అనిపించదండి. అండ్ నాది కూడా ఆయిలీ స్కిన్నే సో నేను చాలా భయపడ్డాను. ఇది మ్యాట్ జెల్ అంటున్నారు కదా బాగుంటుందో బాగోదో అని చెప్పేసి యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను. కానీ దీన్ని యూజ్ చేసిన తర్వాత ఎంత బాగా బ్లెండ్ అయిపోతుంది అంటే నా ఫేస్లో నేను అసలు సన్ స్క్రీన్ యూజ్ చేశాను అన్నటువంటి ఫీలింగ్ కూడా నాకు అనిపించదండి. అంటే అంత లైట్గా ఫేస్లో మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది నా వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ అని చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత నేను తీసుకున్నాను ఎవర్ యూత్ నుంచి సన్ స్క్రీన్ లోషన్ని తీసుకున్నానండి. సో ఇది ఎవర్ యూత్ సన్ స్క్రీన్ లోషన్ అండి, ఇది నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు యూజ్ చేద్దామని తీసుకున్నాను. సో ఇది SPF 30 అంటే ఇంటి దగ్గర ఉండేటప్పుడు యూజ్ చేయడం కోసం సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా ఉండేటువంటిది నేను తీసుకుంటాను. ఎందుకంటే SPF 30 కానీ SPF 15 కానీ యూజ్ చేస్తూ ఉంటాను ఇంటి దగ్గర ఉండేటప్పుడు. అలాగే ఇదైతే ఒకసారి మీకు నేను చూపిస్తాను, ఇది లైక్ మనం ముల్తాని మట్టిని రోజ్ వాటర్లో కలిపి పేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. కలర్ కూడా సేమ్ అలాగే ఉంది, చూసారు కదా ఈ విధంగా. ఇది నేను హ్యాండ్ పైన అప్లై చేస్తాను. అండ్ చూసారు కదా అంత పూర్తిగా అయితే ఏం బ్లెండ్ అవ్వలేదండి, చూడండి దీనికి తేడా పూర్తిగా అయితే బ్లెండ్ అవ్వలేదు. కానీ ఇది మనం యూజ్ చేసిన వెంటనే అంటే ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత వెంటనే ఆయిలీగా అయిపోతుంది. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి అయితే సూపర్గా ఉంటుందండి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే ఇది వేస్ట్ అని చెప్పొచ్చు. చూసారు కదా నా హ్యాండ్ అంతా ఆయిలీ ఆయిలీగా అయిపోయింది. అండ్ ఇది మన ఫేస్లో ఫుల్గా బ్లెండ్ అవ్వట్లేదు, అంటే బాగా మన ఫేస్ అనేది మనం ఏదో ఆయిల్ రాసుకున్నట్టు లేదా ఇట్లా అనిపిస్తుంది కానీ ఫేస్లో పూర్తిగా ఇది మెల్ట్ అవ్వట్లేదు అన్నమాట. అండ్ రాసిన వెంటనే హ్యాండ్స్ కూడాను చాలా బ్లాక్ అయిపోతున్నాయి, నాకైతే చాలా బ్లాక్గా అనిపించాయి. మరి ఆయిల్ స్కిన్ వాళ్ళు దీన్ని యూజ్ చేయడం వల్ల ఇలా ఉందేమో నాకు తెలీదు, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. అండ్
ఫేస్కి అయితే మంచి ట్యామ్ని అందిస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకంటే డ్రై స్కిన్ వాళ్ళకి ద బెస్ట్ ప్రోడక్ట్ ఎవర్ యూజ్ సన్స్క్రీన్ లోషన్ అని చెప్పొచ్చు. సన్స్క్రీన్ లోషన్స్లో ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అండ్ మీరే ముందుగా నా వీడియోస్ని చూసేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేశారా? మరి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.